తన గురించి మీరు క్వశ్చన్ ని డిస్కషన్ కూడా పెట్టాలని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, కేవలం మన రాష్ట్రంలోనే కాదు అధ్యక్ష, దేశంలోనే ఇది బిగ్గెస్ట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ డెడ్లియస్ట్ స్కామ్ అధ్యక్ష. ఇది అధ్యక్ష పేదవాళ్ళు అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలు అవసరానికి డబ్బులు తీసుకునే దానికి అడ్వాంటేజ్ తీసుకొని ఈ యాక్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. కొన్ని మినిస్టర్ గారు చెప్పినట్టుగా కూడా కొన్ని 100 యాప్స్ మార్కెట్ లో ఇంకా అవైలబుల్ ఉన్నాయి అధ్యక్ష. మొదటగా ఎట్లా స్టార్ట్ అవుతుంది అధ్యక్ష? ఫస్ట్ ఒక SMS వస్తుంది అధ్యక్ష, మీకు ఈ మీరు లోన్ ఇన్స్టెంట్ లోన్ ఇన్స్టెంట్ డబ్బులు తీసుకోవడానికి మీరు అర్హులని ఒక మెసేజ్ వస్తుంది అధ్యక్ష. ఆ మెసేజ్ మనం ఓపెన్ చేయగానే డౌన్లోడ్ చేసుకుంటాం అధ్యక్ష. యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మనం చాలా మంది దానికి పర్మిషన్స్ కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా అన్ని కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ పోతాం అధ్యక్ష. ఎప్పుడైతే మనకి పర్సనల్ డేటా, మన కాంటాక్ట్స్ కానీ లేకపోతే మన ఫోటోస్ కానీ మన డేటాకి ఎప్పుడైతే ఆ యాప్స్ కి మనము పర్మిషన్ ఇస్తామో అధ్యక్ష, అప్పటికప్పుడు వెంటనే డబ్బులు అకౌంట్ లో పడిన వెంటనే అధ్యక్ష ఆ వ్యక్తి కస్టమర్ నుంచి విక్టిమ్ గా మారిపోతాడు అధ్యక్ష. అధ్యక్ష నాకు తెలిసిన గవర్నమెంట్ ఎంప్లాయీ అధ్యక్ష, ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ లో పనిచేస్తాడు అధ్యక్ష, మన గవర్నమెంట్ లోనే ఒక ఎంప్లాయీ ఊరికే ట్రై చేద్దామని చెప్పి ఒక 3000 రూపాయలు ఈ ఇన్స్టెంట్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడు అధ్యక్ష. వెంటనే ఎప్పుడైతే యాక్సెస్ ఇచ్చాడు అధ్యక్ష, యాక్సెస్ ఇచ్చిన వెంటనే ఈ 3000 అనేది మీరు 6 నెలలు కట్టచ్చు, 2 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పి ఫస్ట్ మనకు ఒక మెసేజ్ వస్తుంది. అది 3000 కదా, 2 రూపాయలే కదా అని చెప్పి ఊరికి ట్రై చేశాడు అధ్యక్ష. 3000 నుంచి 30000 జరిగింది అధ్యక్ష. లాస్ట్ కి బయటికి వచ్చేటప్పుడు 3 లక్షల రూపాయలు కట్టాడు అధ్యక్ష. 3 లక్షల రూపాయలు ఇన్స్టెంట్ ఈ స్కామ్ కింద ఇతను 3 లక్షలు కట్టి ఇంకా నాకు చేత కాదని ఫోన్ నంబర్ మార్చుకొని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆగిపోయినా అధ్యక్ష. అది కూడా 3 లక్షలు కట్టకపోతే ఆల్రెడీ ఇతని ఫోటోలు, ఈ ఫోన్ లో ఉన్న కుటుంబ సభ్యుల ఫోటోలు, కూతురు ఫోటో, మనవరాలు ఫోటో అన్ని కూడా మార్క్ చేసి వాళ్ళ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫ్రెండ్స్ కి అందరికి కూడా పంపించి బెదిరించే కార్యక్రమం చేశారు అధ్యక్ష. ఇది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే అధ్యక్ష. మన రాష్ట్రంలో మంత్రి గారు చెప్పినట్టుగా మరి 8 మంది సూసైడ్ చేస్తున్నారు అధ్యక్ష. ఇది కూడా కేవలం వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చి మనకు తెలిసిన విషయాలే అధ్యక్ష. తెలియని కంప్లైంట్లు ఇంకా కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష. మరి దీని మీద చాలా చాలా పెద్ద చర్చ జరగాలి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష, 2 పాయింట్స్ అధ్యక్ష. ముఖ్యంగా ఇది ఏమవుతుందంటే అధ్యక్ష, ఇది కేవలం ఒక SMS ద్వారా కాదు అధ్యక్ష. మంత్రి గారు చెప్పినట్టుగా గూగుల్ ప్లే స్టోర్ లో నో బ్యాంకింగ్ లైసెన్స్ అధ్యక్ష, బ్యాంకింగ్ లైసెన్స్ అనేది పర్మిషన్స్ లేవు. ఫేక్ NBFC మరి సర్టిఫికేట్స్ కూడా పెట్టి లోన్ ఇస్తున్నారు అధ్యక్ష. చాలా వరకు షెల్ కంపెనీస్ నుంచి దాదాపుగా 200 షెల్ కంపెనీస్ బెంగళూరు, తెలంగాణ, బీహార్ నుంచి కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఒక చిన్న పాయింట్ అధ్యక్ష, ముఖ్యంగా సైబర్ పోలీస్ స్టేషన్స్ అనేది ప్రతి ఒక్క జిల్లాలో ఒకటి ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే ఎక్కువ క్రైమ్స్ పెరిగిపోతున్న దాంట్లో ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాన్స్టెన్సీ వైపు రాకుండా జిల్లా వైజ్ అనే స్టాప్ అయ్యేట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మిగతా విషయాలు రేపు కూడా డిస్కస్ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఈ నకిలీ యాప్స్, ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది మన టైంలో ఏం లేదు అధ్యక్ష, కానీ 2020 దగ్గరకు వస్తారు అధ్యక్ష. కోవిడ్ అన్నది వచ్చిన తర్వాత, కోవిడ్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా చాలామంది క్రైసిస్ని బేస్ చేసుకుని దాన్ని కూడా ఎన్కేష్ చేసుకోవడానికి క్రైమ్ అన్నది కొత్త పొంతులు తొక్కింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే అవతల వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి వాళ్ళకి వాళ్ళు ఈ లోన్ యాప్స్ క్రియేట్ చేయటం, అదేవిధంగా ఇందాక మన వాళ్ళు అన్నట్టు షెల్ కంపెనీస్ నుంచి, అదేవిధంగా కొంతమంది దివాలా తీసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సంపాదనకి ఒక మార్గంగా దీన్ని ఎంచుకున్నారు అధ్యక్ష. అదే టైంలో ప్రజల తాలూకా సెంటిమెంట్ కానీ వాళ్ళ తాలూకా భావోద్వేగాలతో వాళ్ళు ఒక క్యాష్ చేసుకోవటానికి ఈ లోన్ యాప్స్ని క్రియేట్ చేయటం, అదేవిధంగా వాళ్ళకి 5000, 4000 అన్నది వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్స్ అధ్యక్ష. ఇందాక మన గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఒక SMS వస్తుంది, మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు, ఇన్స్టెంట్గా మీకు లోన్ ఇస్తామని చెప్పేసి 5000, 10000. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు కూడా వాళ్ళకి పాకెట్ మనీ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళని అడగలేక, తల్లిదండ్రులను అడగలేక ఇలాంటి యాప్స్కి బలైపోయిన పరిస్థితులు కూడా చాలా కనిపించినాయి అధ్యక్ష. ఇటువంటి సందర్భంలో అధ్యక్ష, వాళ్ళకి ఆ యాప్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకు వెంటనే ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వాళ్ళు ఎగ్రి కొడతారు అధ్యక్ష. ఎగ్రి కొట్టిన వెంటనే వీళ్ళ కాంటాక్ట్స్ అన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాయి, వీళ్ళ గ్యాలరీ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది. సో ఇందాక మన గౌరవ సభ్యురాలు చెప్పినట్టు 3000 నుంచి 3 లక్షల వరకు ఆగిపోయిందండి, ఇంకా అదృష్టమే అధ్యక్ష. ఒక్కసారి కనుక లోన్ యాప్లో డబ్బులు తీసుకుంటే వాడికి చావైన సరణ్యం అధ్యక్ష, అంతకుమించి అక్కడ నెవర్ స్టాప్ అనమాట అది. ఎందుకంటే వాళ్ళు అడుగుతూనే ఉంటారు, అడగక అడిగింది ఇవ్వకపోతే, టైంకి ఇవ్వకపోతే వెంటనే కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ MI పోలీసులకు దొరికారని, తప్పుడు పనులు చేస్తే పోలీసులకు దొరికారను, మార్పుడు ఫొటోస్ పలాన వాళ్ళకి పంపిస్తామని ఇది తెలియ ఇది తట్టుకోలేక చాలామంది
సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వారి మీద చర్యలు తీసుకోలేరా? ఆల్రెడీ అందరి మీద కూడా ఇప్పుడు మనం వాళ్ళు ఎవరైనా దొరికిన తర్వాత కూడా అధ్యక్ష సుమారుగా దగ్గర దగ్గర 199 మందిని ఈ రోజు అరెస్ట్ చేశాం అధ్యక్ష. వాళ్ళు అరెస్ట్ చేయడమే కాదు అధ్యక్ష, వాళ్ళందరూ కూడా రిమైండ్కి వెళ్తారు అధ్యక్ష. 306 కానీ 307 కానీ వెళ్ళే పరిస్థితులు వాళ్ళందరికీ కూడా చట్టాలు అయితే చాలా కట్టుదిట్టమైన అధ్యక్ష. ఎంత చట్టాలు మనం కఠినతరం చేసినా వాళ్ళ దానికి టెక్నాలజీ బేసిస్ పెట్టుకుని ఇంకొంచెం మనం ఒక స్టెప్ వేస్తే వాళ్ళకు 10 స్టెప్లు ముందు ఉంటున్నారు అధ్యక్ష. ఆఖరికి ఇలాంటి లోన్ యాప్లో కానీ సైబర్ క్రైమ్లో కానీ బలైపోతున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు బలైపోయారంటే ఒక అర్థం ఉంది అధ్యక్ష. చదువుకున్న వాళ్ళు కూడా ఈవెన్ వాళ్ళకి ఎలాంటి ఫోన్లు కాల్స్ వస్తాయంటే అధ్యక్ష, మీకు ఒక ప్యాక్ వచ్చింది మీ ఇంటికి, ఫ్లిప్కార్ట్లో మీరు ఏదో ఆర్డర్ చేశారు, అందులో గాంజా ఉంది, ఇది మహారాష్ట్ర నుంచి వచ్చింది, మహారాష్ట్ర పోలీసులు మీరు రావాలి, ఇంత అమౌంట్లు కట్టాలి. ఈ మధ్యన ఏదో బిట్ కాయిన్స్ అని చెప్పి ఏదో వింటున్నాను అధ్యక్ష, అదొకటి అది పెద్ద స్కామ్. డాక్టర్లు దీని మీద రేపు చేయాలి అధ్యక్ష, దీని మీద ఒక చర్చ జరగాలి, జనాలు కూడా అవేర్నెస్, ప్రజలు కూడా అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి దానికి మీరు అనుమతించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.